100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ పద్మలత. కాసేపటి క్రితమే మన మెగా హెల్త్ క్యాంప్కి శ్రీనివాస్ గౌడ్ రావడం జరిగింది. స్టాల్స్ని ఇప్పుడు ఆయన సందర్శిస్తున్నారు. పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా చూసుకుంటే అటు సందడి తాకిడి ఎక్కువగానే ఉంది, అది మనకు కనిపిస్తూనే ఉంది. అలాగే అటు స్టాల్స్ని సందర్శిస్తూ స్టాల్స్లో ఉన్న నిర్వాహకులతో కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడడం జరుగుతుంది. మనం లైవ్లో విజువల్స్ని చూస్తూ ఉన్నాము. 15 హాస్పిటల్స్ని ఇక్కడ పెట్టడానికి సంబంధించి అటు నిర్వాహకులను కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అడిగి తెలుసుకుంటున్నారు. ఒక్కొక్కరితో స్టాల్స్ దగ్గర మాట్లాడుకుంటూ ఆయన రావడం జరుగుతుంది. సివిఆర్ చేసిన బృహత్తర కార్యక్రమానికి రెస్పాన్స్ ఎలా ఉంది అనేసి అని స్టాల్స్ నిర్వాహకులను కూడా ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తానికి 15 స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 2 రోజుల పాటు ఈ మెగా హెల్త్ క్యాంప్ని ఇక్కడ నిర్వహించబోతున్నారు. అటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వస్తున్నారు. ఈ హెల్త్ మెగా క్యాంప్కి సంబంధించి ఆయన ఏమనుకుంటున్నారో ఆయన మాట్లాడిన ప్రశ్న సార్ ఎలా ఉంది సార్ ఇక్కడ? చాలా మంచి విధంగా 2000 న్యూస్ ఛానల్ హెల్త్ క్యాంప్ పెట్టడం అనేది, సోషల్ అవేర్నెస్ క్యాంప్ పెట్టడం అనేది చాలా అరుదైనటువంటిది. సీవీఎస్ ఛానల్ అనేది ఒక హెల్త్ మామూలుగా న్యూస్ ఛానల్, రకరకాల 4 ఛానల్ ఉంటూ ప్రత్యక్షంగా అన్ని హాస్పిటల్ని అనుసంధానం చేసి ఒక పేద వాళ్ళకు అన్ని వర్గాల వాళ్ళకు ఉపయోగపడేటట్లు అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అందరి దగ్గర చేర్చి ఈ క్యాంప్ పెట్టడం అనేది చాలా అభినందనీయం, చాలా మంచిది, అందరికి ఉపయోగపడుతుంది. అలాగే అంటే ప్రభుత్వం ఒక్కొక్కరికి హెల్త్ ప్రొఫైల్ ఉండాలని అసలు సీఎం కేసీఆర్ కూడా అనుకున్న ఈ సందర్భంలో ఇలాంటి హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నందుకు తోడ్పాటు అనేది ఉంటే ఇంకా ముందుకెళ్తుంది కదా. జనరల్ గా చాలా మంది వ్యాపారస్తులు కానీ బీడాలు ఏం చేస్తారంటే నీది ప్రభుత్వం చేయాలి, అన్ని ప్రభుత్వం చేయాలంటది. ప్రభుత్వం చాలా చేస్తుంది. ఈరోజు హాస్పిటల్లో చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్లో 100 సంఖ్యలో 1000 సంఖ్యలో డెలివరీస్ కానీ ప్రతి ఒక్కటి హాస్పిటల్ ఆపరేషన్స్ కానీ మెడికల్ కాలేజ్ వచ్చినాయి. మహబూబ్నగర్ మా ఉదాహరణ, మహబూబ్నగర్ మెడికల్ కాలేజ్, సిద్దిపేట, చాలా మెడికల్ కళాశాలలు, హాస్పిటల్స్ ఎన్ని వచ్చినా కూడా ఈ ఆర్గనైజేషన్స్, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఇలాంటి క్యాంపులు పెట్టాలా. ఈరోజు ఒక ఛానల్ సీవీఎస్ ఛానల్ వాళ్ళు, ఒక హెల్త్ ఛానల్ కూడా దీనికి కనుక హెల్త్ ఛానల్తో పాటుగా ప్రత్యక్షంగా హెల్త్ క్యాంపు పెట్టడం అనేది ఇది జిల్లా వ్యాప్తంగా చేయాలి. ఇది ఒక హైదరాబాద్నే కాకుండా ప్రతి జిల్లా వ్యాప్తంగా చేసినట్టు మిమ్మల్ని చూసి ఇంకా వేరే ఛానల్స్ కానీ వేరే వాళ్ళు కూడా అది మనం కూడా చేయాలనేటువంటి సోషల్ అవేర్నెస్ అనేది వస్తుంది. అది కనుక ముఖ్యంగా మీ యజమానికి, మీ సారు మన చౌదరి సార్ సివిఆర్ గారికి ప్రత్యేకంగా వారిని అభినందిస్తా ఉన్నాను. స్టాఫ్ నిర్వాహకులతో మాట్లాడారు కదా, వాళ్ళు ఏమన్నారు? సాధ్యమైన వరకు వాళ్ళందరూ మంచి డాక్టర్స్, ప్లస్ ఎక్కడైనా క్రానిక్ డిసీజెస్ వచ్చినట్లయితే వాళ్ళందరూ మళ్ళీ హాస్పిటల్లో వాళ్ళు టెస్ట్ చేయించడం, మామూలుగా జనరల్ టెస్ట్ ఇక్కడ చేయించి మళ్ళీ ఇంకేమైనా టెస్ట్లో ఏమైనా వెళ్తే మళ్ళీ వాళ్ళు కూడా అక్కడ కన్సిజన్తో తక్కువ ఖర్చుతో చేసేటట్లు, లేదనుకుంటే ఆరోగ్యశ్రీలు వస్తే ఆరోగ్యశ్రీలో, లేదు ఇంకా పది పేదవాళ్ళు ఏమంటే ఖచ్చితంగా ఈ క్యాంపులు వచ్చినటువంటి ఏ రాష్ట్రంలో ఏది ఏమి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అడ్వాన్స్గా కూడా ఎలివేషన్కి ఇవ్వడం జరుగుతుంది. పేదవాళ్ళు మీ దృష్టికి వచ్చినట్లయితే సంబంధిత ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తే వాళ్ళు కూడా సీఎం సహాయాన్ని నుంచి కూడా మీకు అందజేస్తారు. చూస్తున్నారు కదా హెల్త్ క్యాంప్ కి రెస్పాన్స్ చాలా చాలా బాగుంది అనేసి అని మినిస్టర్ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా సివిఆర్ ఆధ్వర్యంలో ఇలాంటి హెల్త్ క్యాంప్, సోషల్ అవేర్నెస్ క్యాంప్స్ ఇంకా కూడా కండక్ట్ చేయాలి అనేసి అని మంత్రి ఆకాంక్షించారు. ఖచ్చితంగా ప్రభుత్వ తోడ్పాటు కూడా దీనికి అందించడం జరుగుతుంది అనేసి అని చెప్తున్నారు. అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని అలాగే పేద వల్ల ముంగిటకి తీసుకురావడం అని అంటే అది మామూలు విషయం కాదు. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని ఈవెన్ ఆర్గనైజ్ చేసిన మీ చైర్మన్ సివి రావు గారికి మా ప్రభుత్వం తరపు నుంచి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు. అలాగే ఆయన దగ్గరుండి అక్కడ శ్రీనేత్రాలయ దగ్గర కంటి పరీక్షను కూడా చేయించుకోవడం జరుగుతుంది. నిజంగా ఇలాంటి అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ క్యాంపులు నిర్వహించడం ఎంతో హర్షించదగ్గ విషయము. దీని ద్వారా ప్రజలకి కూడా అంటే ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు సంబంధించి కూడా వారందరికీ ఈవెన్ డాక్టర్స్ వివరించడం కూడా ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఎంత అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్స్ ని ఇలా ఉచిత మెగా వైద్య శిబిరానికి తీసుకురావడం, దీనికి సంబంధించి మీరు చేసిన కృషి, మీతో పాటు
ఇంకో ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలి అనేసి కూడా ఆయన మాటల్లో మనకు కసపడకత్వం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేసి మంత్రి పిలుపునివ్వడం జరిగింది. అలాగే దీని ద్వారా ప్రభుత్వం తరఫున కార్పొరేట్ హాస్పిటల్లో ఎలాంటి వైద్యం అందిస్తున్నామనేసని కూడా డాక్టర్స్ చాలా చక్కగా వివరిస్తున్నారు. అలాగే ఏ చికిత్సలు దీంట్లోకి వస్తాయనేది కూడా వాళ్ళు స్వయంగా పేషెంట్స్ తో మాట్లాడడం జరుగుతుంది. నేను వారిని అడిగి తెలుసుకున్నాను అనేసని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పడం జరుగుతుంది. ఈవెన్ మన మెగా క్యాంప్ లో అటు నేత్రాలయంలో ఆయన వైద్య పరీక్షలు కూడా చేయించుకోవడం జరుగుతుంది. అలాగే ఇంత మంచి ఎక్విప్మెంట్ ని తీసుకొచ్చి పేద మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం ఎలా ఉంటుందో అని చెప్పడము నిజంగా హర్షించదగ్గ విషయం. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మరెన్నో చేయాలి, సీవీఆర్ గ్రూప్ ఛానల్స్ అంటూ ఆయన ఆకాంక్షించడం జరిగింది. మొత్తానికి అటు ఉదయం నుంచి కూడా మెగా క్యాంప్ ప్రారంభమైన విషయం మనందరికీ తెలిసిందే. ఆ మెగా క్యాంప్ కు సంబంధించి ఉదయం నుంచి కూడా స్పందన ఎలా ఉందో కూడా మనం చూస్తున్నా ఉన్నాం. అటు మంత్రి రాకతో ఇటు మెగా క్యాంప్ లో సందడి వాతావరణం నడుకుంది. అటు సాయంత్రం వరకు ఈ మెగా క్యాంపు కొనసాగే అవకాశం నేపథ్యంలో అందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి చెప్పడం జరిగింది. 15 మెగా కార్పొరేట్ హాస్పిటల్స్ ని అటు ఎల్బీ నగర్, దిల్షుక్ నగర్, కొత్తపేట సరౌండింగ్ లో ఉన్న 15 మెగా హాస్పిటల్స్ ని ఒకే దగ్గర తీసుకురావడము అని అంటే అది ఎంత గొప్ప ప్రయత్నమో అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి బృహత్తర కార్యక్రమంతో ముందుకు రావడము సంతోషించదగ్గ విషయం. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న సరౌండింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. మొత్తానికి 15 కార్పొరేట్ హాస్పిటల్లో అక్కడ అంటే హాస్పిటల్లో వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో ఇక్కడికి వచ్చే పేషెంట్స్ ని కూడా అదే తరహా రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అక్కడ ఇస్తారో ఇక్కడ కూడా ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. నిజంగా ప్రతిసారి సివిఆర్ న్యూస్ ఛానల్స్ ఏదో ఒక సామాజిక దృక్పథంతో సామాజిక స్పృహతో ఈవెన్ ముందుకు వెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మరొక బృహత్తర కార్యక్రమాన్ని అంటే హెల్త్ అవేర్నెస్ తీసుకొచ్చేందుకు ఉచిత మెగా క్యాంపు శిబిరం నిర్వహించడము ఇక్కడ గర్వంగా చెప్పుకోదగ్గ విషయము. ఎందుకంటే కార్పొరేట్ లో వైద్యము అనేది పేదవాడికి అందని ద్రాక్షలా ఉంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో పేదవాళ్ళు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవచ్చు. అలాగే ప్రభుత్వ పథకాలు ఎన్నో ఉన్నాయి, వాటిని బేస్ చేసుకుని కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఫ్రీ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనేది ప్రజలందరికీ చెప్పడం అనేది ఏంటంటే మామూలు విషయం కాదు. దీనివల్ల అటు ప్రజలకి కూడా అవేర్నెస్ తీసుకురాగలుగుతున్నారు అనేసని అక్కడ తీసుకురాగలుగుతున్నారు అనేసని వారంతా చెప్పడం జరుగుతుంది. వచ్చిన ప్రజలకు కూడా అటు కార్పొరేట్ హాస్పిటల్లో ఏ స్కీమ్ల కింద ఏ వైద్యాలు అందుబాటులో ఉన్నాయి, సామాన్య ప్రజలు ఏ వైద్యాలు చేసుకోవచ్చు అనేది చూస్తున్నాం. ఇక్కడ కామినేని ఇక్కడ మన మెగా వైద్య శిబిరంలో చెప్పుకోదగ్గ పెద్ద స్టాల్ కామినేని హాస్పిటల్ వాళ్ళది. నిజంగా కామినేని హాస్పిటల్ వాళ్ళు ఉదయం నుంచి కూడా మనకిక్కడ స్టాల్ ఏర్పాటు చేసిన దగ్గర నుండి కామినేని హాస్పిటల్ నుంచి తోడ్పాటు అనేది మన మెగా క్యాంప్కి మెగా క్యాంప్కి వాళ్ళకి సహకారం తోడ్పాటు అలా ఉంది. నిజంగా అంటే అటు మినిస్టర్ రాకతో అయితే ప్రస్తుతానికి మన మెగా క్యాంప్కి అయితే సందడి వాతావరణం నెలకొందనే చెప్పాలి. నిజంగా అటు మినిస్టర్ గారు కూడా రావడంతో ఉచిత సీవీఆర్ హెల్త్ అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.